Theorem 6.8 lo, in a right triangle, the square of hypotenuse is equal to sum of squares of the other two sides ani istunadu. Ikkada given enti ante ee part given. Idantha two proof section. So manam ikkada first abc ana triangle teeskoni b degara right angle chestam. To prove emo hypotenuse is equal to sum of the squares of the hypotenuse square is equal. Altitude median class lo nen concept lo cheppanu oka right angle triangle ki altitude dantaluka arm edaithe undo ee arm e dantaluka perpendicular kabatti ide altitude. AB is altitude for base AC. ఇటువైపు తిప్పుకుంటే ఏబి బేస్ అయితే ఏసీ దానికి ఆల్టిట్యూడ్ అవుతుంది. సో ఏబి ఈజ్ ఆల్టిట్యూడ్ ఫర్ ఏసీ అండ్ ఏసీ ఈజ్ ఆల్టిట్యూడ్ ఫర్ ఏబి. కాకపోతే బీసీకి మాత్రం రైట్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఉన్న దగ్గర నుంచి డ్రాప్ చేస్తే దీని ఒక్కదానికే ఆల్టిట్యూడ్ ది ఆన్ ది ట్రయాంగిల్ వస్తుంది, కానీ ఇది మాత్రం ఇన్సైడ్ ది ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ అంటూ చేస్తే ఎక్కడి నుంచి చేయగలం అంటే ఓన్లీ ఈ ఎండ్ నుంచి యాంగిల్ 90 నుంచి డ్రాప్ చేయగలం, ఇంకో 90 ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ ప్రూవ్ అవుతుంది, ఎందుకంటే దిస్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఏబిసి అని ప్రూవ్ చేస్తాము, దిస్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఏబిసి అని ప్రూవ్ చేస్తాము. When both are similar to one triangle, then they are mutually similar అనే ప్రూఫ్ మనకి ఇప్పుడు క్విక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏడీబీలో డి దగ్గర 90 degrees ఉంది, అలాగే బి దగ్గర కూడా ఆబ్వియస్గా మనకి ఏబీసీలో 90 degrees ఉంది. దేర్ ఫోర్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees ఒకటి వచ్చింది. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏ కామన్ యాంగిల్, దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈక్వల్స్ యాంగిల్ ఏ కామన్ అనమాట. దేర్ ఫోర్ ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ మీదనే మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ను ప్రూఫ్ హెన్స్ ప్రూవ్డ్ వచ్చింది. అలాగే దీనికి కూడా యాంగిల్ సిఎంఓ కామన్ యాంగిల్, యాంగిల్ దీనిలాగే యాంగిల్ డి యాంగిల్ యాంగిల్ డి యాంగిల్ బి 90 degrees. కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ డిఎంఓ ఏడిబి యాంగిల్, ఈ డిఎంఓ యాంగిల్ బీడిసి అనమాట. ఏడిబి అయినా బీడిసి అయినా లీనియర్ పేర్ కాబట్టి రెండు ఈచ్ 90. దీనికి కూడా దీనివల్ల ఇది మనకి హెన్స్ ప్రూవ్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఇది దీనికే సిమిలర్, ఇది దీనికే సిమిలర్ కాబట్టి రెండు సేమ్ ట్రయాంగిల్కి సిమిలర్ కాబట్టి దే ఆర్ మ్యూచువల్లీ సిమిలర్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తాలూకా యునిక్ ప్రాపర్టీ అనమాట. దానికి ఇలాగ డ్రాప్ చేస్తే పెర్పెండిక్యులర్ అంటూ డ్రాప్ చేస్తే ఫామ్ అయ్యే రెండు ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ వస్తాయి టు ద హోల్ ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ టు మ్యూచువల్గా 1-to-1 సిమిలర్ కూడా సిమిలారిటీ కూడా వస్తుంది టు ఈచ్ అదర్, సిమిలర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఎక్కువ దూరం వెళ్లకుండా ఈ వర్టిసెస్తోనే ట్రయాంగిల్స్ని తిప్పి బొమ్మలేసుకొని చేయక్కర్లేకుండానే ఇక్కడ మనకి ఇప్పుడు వీటి తాలూకా రేషియోస్ వచ్చేస్తాయి. ఏడి బై ఏబి ఈక్వల్స్ అంటే సైడ్స్ ఏడి బై ఏబి ఈక్వల్ టు మనం ఏబి బై ఏసీ చేసుకుంటాం. ఏబి బై ఏసీ ఈ ట్రయాంగిల్స్ తాలూకా సైడ్స్ అనమాట, ఆర్ ఇన్ ప్రొపోర్షన్. ఎందుకు? సిమిలారిటీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. సింపుల్ మ్యాథ్, ఇది తీసుకెళ్తే ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది వచ్చింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వెర్టిసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానిలో నుంచి మన లెక్క చాలా సులువుగా ఈజీగా పర్ఫెక్ట్గా అవుతుంది, కరెక్ట్గా అవుతుంది. వెర్టిసెస్ మనం ఎప్పుడైతే పట్టుకోమో 100% మన లెక్కలు తప్పిపోతాయి, ఎర్రర్స్ వస్తాయి, రాసిన విధానంలో ఎర్రర్స్ ఉంటాయి. దానివల్ల పర్ఫెక్ట్గా చేయాలి అంటే జామెట్రీ వెర్టిసెస్ తాలూకా కరస్పాండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెర్టిసెస్ వీడియో కంపల్సరీగా చూడాల్సింది. ఇప్పుడు రెండో సిమిలారిటీ నుంచి కూడా మరొక పేర్ పిక్ చేద్దాము. డిసి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. మళ్ళీ చూస్తే మనకి ఇక్కడ బీసీ ఇక్కడ బీసీ వచ్చింది, దేర్ఫోర్ ఇది కొద్దిగా ఇక్కడ రాస్తాను ప్లేస్ కోసం. సో ఈ రెండింటి తాలూకా సమ్ము, ఈ రెండింటి తాలూకా సమ్ము నేను కిందకి రాశాను. ఇప్పుడు ఇందులో ఏసీ ఏసీ కామన్ తీద్దాం. ఇప్పుడు మనకి ఏడి ప్లస్ డిసి వచ్చింది, వీటి రెండింటి తాలూకా సమ్ చేస్తే
నథింగ్ బట్ ఏసీ వస్తుంది. దేర్ ఫోర్ ఏసీ ఇంటూ ఏసీ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో మన తాలూకా ఇది నథింగ్ బట్ ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్ పైథాగరస్ సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ రాయండి. డోంట్ మెస్ అప్ ద కేస్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్లియర్ అండ్ వెరీ వెరీ లూసిడ్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ మీదే ఫోకస్ చేస్తాను, కానీ రాయాల్సిన పద్ధతి మాత్రం టు ప్రూవ్ గివెన్ ఫస్ట్ రాయాలి, టు ప్రూఫ్ రాయాలి, బొమ్మ సరిగా వేయాలి, బైఫర్కేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయాలి. రాసేటప్పుడు ప్రతి స్టేట్మెంట్ని పక్కన రీజన్ రాయాలి. కంపల్సరీగా జామెట్రీ ఎప్పుడు కూడా రాసే పద్ధతిలోనే రాయాలి. ఎట్టి పర్సనల్ వర్టిసెస్ వైలేట్ అవ్వకూడదు. కంపల్సరీగా కాన్సెప్ట్ ఆఫ్ వర్టిసెస్ వీడియో మిస్ చేయకుండా చూడండి.